టీ ట్వంటీ ప్రపంచ కప్ కు ముందు టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీని కొన్ని రికార్డులు ఊరిస్తున్నాయి ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా జట్లతో టీ ట్వంటీ ప్రపంచ కప్పుకు ముందు టీమిండియా సిరీస్ సిరీసులు ఆడనుంది సెప్టెంబర్ ఇరవై నుంచి ఆసిస్ భారత్ మధ్య మూడు టీ ట్వంటీల సిరీస్ ప్రారంభం కానుంది అయితే ఈ సిరీస్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సొంతం చేసుకునే అవకాశం ఉంది ఆసియా కప్ లో సెంచరీ బాధి ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ అదే ఊపును కొనసాగిస్తే ఈ రికార్డును కొట్టడం అతడికి పెద్ద కష్టమే కాకపోవచ్చు టీ ట్వంటీ కెరియర్ లో గత ఆసియా కప్ లోనే తొలి శతకం సాధించిన విరాట్ కోహ్లీ నూట ఇరవై రెండు పరుగులు చేసి భారత్ తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు అలాగే అత్యధిక పరుగుల జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు కోహ్లీ కంటే ముందు టీమిండియా సారథి రోహిత్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు వీరిద్దరి మధ్య తేడా కేవలం ముప్పై ఆరు పరుగులే ఈ క్రమంలో ఫామ్ లో ఉన్న కోహ్లీ రోహిత్ ను అధిగమించే అవకాశం లేకపోలేదు కోహ్లీ ముందున్న మరికొన్ని రికార్డులు కూడా ఓసారి పరిశీలిస్తే టీ ట్వంటీ లో పదకొండు వేల మార్కును చేరిన తొలి భారత క్రికెటర్ గా మారే అవకాశం కోహ్లీకి రానుంది అంతర్జాతీయ టీ ట్వంటీలో అలాగే ఐపీఎల్ లో కలిపి ప్రస్తుతం మూడు వందల నలభై తొమ్మిది మ్యాచుల్లో నలభై పాయింట్ ముప్పై ఏడు సగటుతో పదివేల తొమ్మిది వందల రెండు పరుగులతో ఉన్నాడు ఇక మూడు ఫార్మాట్లలో కలిపి విరాట్ కోహ్లీ నాలుగు వందల అరవై ఎనిమిది మ్యాచుల్లో డెబ్బై ఒక్క శతకాలతో ఇరవై నాలుగు వేల రెండు పరుగులు సాధించాడు ఇంకో అరవై మూడు పరుగులు చేస్తే రాహుల్ ద్రావిడ పేరట ఉన్న ఇరవై నాలుగు వేల అరవై నాలుగు పరుగులను అధిగమిస్తాడు కోహ్లీ ఆశీస్తో జరిగే మూడు సిరీస్ లో కోహ్లీకి ఈ మూడు రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది